చూస్తే బాధాకర విషయం ఏంటంటే కోల్కతా ఇన్సిడెంట్ మీరు కూడా చూసి ఉంటారు, మమతా బెనర్జీ గారి కూడా హస్తం ఉంది, గవర్నమెంట్ హస్తం కూడా ఉంది అని అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ప్రజలందరూ ఉమ్మొస్తున్నారు, చీ ఇది ఒక ఆడదేనా ఇది మనిషేనా అంటున్నారు. ఆవిడే హెల్త్ సీఎం, ఆవిడే సీఎం, సిగ్గు శరం లేకుండా ధర్నా చేస్తే న్యాయం కావాలని. ఖచ్చితంగా షీఈస్ అన్ఫిట్ టు బి సీఎం ఫర్ ఎనీ నెక్స్ట్ మూమెంట్ కూడా. చూస్తే బాధాకర విషయం ఏంటంటే కోల్కతా ఇన్సిడెంట్ మీరు కూడా చూసి ఉంటారు, మమతా బెనర్జీ గారి కూడా హస్తం ఉంది, గవర్నమెంట్ హస్తం కూడా ఉంది అని అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? నూటికి నూరు పాడు. ఎందుకు హస్తం ఉందని అంటున్నారు గురి ఎవరు? అదే ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ అది జరగానే రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన 4 అవర్స్ లోనే అసలు ఇంకో కాలేజీ ప్రిన్సిపాల్ కి చేయాల్సిన అవసరం, అదే కోర్టు అడిగింది కూడా. ఏం తర్వాత అర్జెన్సీ వచ్చింది? అసలు అక్కడ ఆడపిల్లలు నైట్ పనిచేస్తున్న డ్యూటీ చేస్తున్న వాళ్ళకి రెస్టింగ్ రూమ్ ఉండాలి, అవి ఏర్పాటు లేదు. లేక పాప అమ్మాయి సెమినార్ హాల్లో పడుకుంది. హాల్లో పడుకుంటే సెక్యూరిటీ ఎవరు లేరు, తలుపు గడియేసి లేదు. ఈ అమ్మాయిని ఇంతగా చేస్తుంటే ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఆ అమ్మాయి చేయటానికి ముందే ప్లాన్ చేసి ఎవరు ఆ సందర్భంలో ఎవరు లేకుండా, ఏ పోలీసులు కానీ ఏ సెక్యూరిటీ కానీ ఎవరు లేకుండా అమ్మాయి అరిచినా కూడా అరిచికి పెట్టినా కూడా పట్టించుకునే నాదుడిగా చుట్టుపక్కల లేని పరిస్థితుల్లో క్రియేట్ చేసి చేశారని ఖర్చు లేదు. ఆ ప్రిన్సిపాల్కి ఈవిడికి బంధం ఏంటి? ఏదో ఒక అల్లుడు వరుస ఉంది అని అంటున్నారు, అది ఎంతవరకు ఫ్యాక్ట్ మనకు తెలియదు. బట్ అతని మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. 2022లోనే అతని మీద అతను డ్రగ్స్ హాస్పిటల్కి డ్రగ్స్ తెప్పిస్తున్నాడు, హెరాయిన్ తెప్పిస్తున్నాడని, అతను శవాల్ని ఎక్స్పెరిమెంట్గా అమ్మేస్తున్నాడని, లేబర్ వచ్చిన వాళ్ళు లేదని చెప్పి వాళ్ళు పంపించేసే శవాలను అమ్మటము కానీ మనీ ల్యాండర్ కానీ ఇవన్నీ చేస్తున్నాడని ఒక ఆలి అనే ఒక అక్కడ రిటైర్డ్ సూపరింటెండెంట్ జాయింట్ సూపరింటెండెంట్ పనిచేసేటట్టుగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలా ఇతను? ఏంటి ఇప్పుడు అతను కాపాడుతున్నారు ఎందుకు? అసలు అంత ఇతనితో పాటు ఒక్కడు చేసిన రేపు కాదు, అది అందరూ తెలుస్తుంది. ఒకడు రేపు అయితే ఎక్కడెక్కడో గాయాలు, సీక్రెట్ పార్ట్స్ దగ్గర కూడా గాయాలు, ఇవన్నీ ఉన్నాయంటే దేర్ ఇస్ సంథింగ్ బలాత్కారంగా. ఈ అమ్మాయి అతని యొక్క ప్రిన్సిపాల్ యొక్క సీక్రెట్స్ గురించి బయట పెడుతుందా? అతను చేస్తున్న దందాన్ని గురించి బయట పెట్టే పరిస్థితి ఉందా? అందుకని ఈ అమ్మాయిని చేశారు. ఎన్ని కోణాలు ఉన్నాయి, అన్ని కోణాలు కనపడుతున్నాయి, అన్ని కోణాలు ఏ మన ఊహాజనితం కదా కాంక్రీట్గా కనిపిస్తుంది. కనుక అమ్మాయి ఒక్క నిమిషం కూడా నిజంగా ఆవిడకి ఒక ఏమైనా ఇజ్జత్తు ఏమైనా ఒక ఇది ఉంటే, ఒక ఆడదిగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ తన స్టేట్లో ఒక ఆడది ఇంత దారుణంగా జరిగిపోతే ఇంకా అతన్ని కాపాడే దౌర్భాగ్య పనులు చేయకుండా పదవికి రిజైన్ చేస్తే ఆవిడ ఒక్క నిమిషం కూడా పదవిలో కూర్చోడానికి అర్హురాలు కాదు. మమతా బెనర్జీ ఇమ్మీడియట్గా ఈ వీడేం చేస్తాడు, ఇండి పార్టీలో ఉంది కదా రాహుల్ గాంధీ ఓ ప్రతిదానికి ప్రతి దానికి బుద్ధి సగం అర్ధజ్ఞానంతో ఏ మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడలేదు, పైగా అడిగితే డిస్ట్రాక్షన్ అట, నేను డిస్ట్రాక్ట్ అవ్వను. అంటే ఇది ఒక ఆడపిల్ల ఇంత దారుణంగా దేశం మొత్తం అటుడుతూ ఉంటే ఇది నాకు డిస్ట్రాక్షన్, నేను వేరే పని మీద ఉన్నా డిస్ట్రాక్షన్, ఐ డోంట్ వాంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అంటాడు. కానీ ఏమనాలండి, మనిషి అనాలా, ఏమనాలండి? వీళ్ళంతా రాజకీయాలు. మమతా బెనర్జీ మీ కుటుంబంలో భాగస్వామి కనుక ఒక్క మాట మాట్లాడరా, ఒక ఆడపిల్ల ఇంత దారుణంగా జరిగితే ఒక్క మాట మాట్లాడరా. ఎక్కడుంది ప్రియాంక వాద్ర? ప్రియాంక వాద్ర మాట్లాడదే, సోనియా గాంధీ ఆడదు కదా మాట్లాడదే అనుభవం. వీళ్ళెవరు మహిళా మంగారు కాంగ్రెస్ తరఫున ఓ ప్రధానికి రెచ్చిపోయి మాట్లాడే మహిళా మనలు ఏరి మాట్లాడరే? బుద్ధి జ్ఞానాలకు ఒక రాజీ, ప్రతి దాంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందుదామని ఇవాళ అనుకుంది. మొత్తం ప్లేట్ తిరిగిపోయింది, ప్రజలందరూ ఉమ్మొస్తున్నారు, చీ ఇది ఒక ఆడదేనా ఇది ఒక మనిషేనా అంటున్నారు. ఆవిడకి బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పినట్టు ఉంది, గతంలో బ్యాలెన్స్ లేకుండా ఉంది. ఈ అల్లుడు మేనల్లుడు అధికారం చేయటం, మేనల్లుడు చెదిగి పగ్గాలు అప్పచెప్పటము, ఇంకో ఇలాంటి అల్లుడు వలస వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ ఆ కమిషనర్ పోలీస్ కమిషనర్ అరే అమ్మాయి తెల్లవారుజామున జరిగితే 3 జరిగితే 10:30కి ఇన్ఫార్మ్ చేసి పంపించారు, చచ్చి సూసైడ్ చేసుకుందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. ఆ తర్వాత కాదన్నా మళ్ళీ రిపోర్ట్ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే లోపే ఆ శవాన్ని దహనం చేసేస్తారు. ఏమి జరుగుతుంది? ఏమి నాన్సెన్స్ ఉంది? అన్ని ఇల్లీగల్, అన్ని అన్కాన్స్టిట్యూషనల్,
అంత దౌర్భాగ్యంగా చేస్తుంది. ఆవిడ ఖచ్చితంగా షీఈస్ అన్ఫిట్ టు బి ఏ సీఎం ఫర్ ఎనీ నెక్స్ట్ మూమెంట్ కూడా. ఏమాత్రం ఇజ్జత్ ఉన్నా, ఏమాత్రం ఆవిడకి మహిళల పట్ల గౌరవం ఉన్నా, ఏమాత్రం కాన్స్టిట్యూషన్ మీద విలువలు ఉన్నా, గౌరవంగా తప్పుకుంటే బాగులేదు. ఖచ్చితంగా బలవంతంగా ఆవిడని పదవి నుంచి తప్పించే పరిస్థితి కోర్టు ద్వారా, కోర్టు ఇచ్చే తీర్పును బట్టు, లేకపోతే గవర్నర్ ప్రెసిడెంట్ పంపించే తీర్పును బట్టు బలవంతంగా దిగటం కన్నా గౌరవంగా దిగితే కనీసం మిగులుతుంది. అది అర్థం చేసుకోండి. గతంలో చూస్తే మనకు షేక్ హసీనా పరిస్థితి ఈమెకు రావచ్చా సార్? షేక్ అది కానీ జనాలు తిరగబట్టి, జనాలు తిరగబట్టు అనేది ఈవిడ ఇలాగే ఇంకా 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 వాళ్ళ దోషులను సమర్థించడం చూస్తూ ఉంటే, ఇంకా ఇంకా చూస్తూ ఉంటే దోషం సంబంధించే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా ప్రజలు తిరగబడతారు. ఆవిడని నిలవనివ్వరు, మాట్లాడేవారు, ఆ పార్టీని అడ్డుకుంటారు. కష్టం జరగబోయేది అది. కానీ చాలా వరకు చూస్తే ఆమె హెల్త్ మినిస్టర్, ఎందుకంటే ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి హెల్త్ మినిస్టర్గానే ఉందా? ఒక హెల్త్ మినిస్టర్ కాదు, ఆవిడ హోమ్ మినిస్టర్, ఆవిడే హెల్త్ మినిస్టర్, ఆవిడే సీఎం. సిగ్గు సరం లేకుండా ధర్నా చేస్తే న్యాయం కావాలని, న్యాయం కావాలని ఎవరు న్యాయం చేయాలి? ఆమె ఇవ్వాలి న్యాయం. ఆవిడ మినిస్టర్, ఆవిడ చీఫ్ మినిస్టర్, ఆవిడ హెల్త్ మినిస్టర్, ఆవిడ ఆవిడ కదా న్యాయం చేయాలి. న్యాయం కోసం నేను ధర్మం చేసి ఎవరిని ఎవరు అడుగుతారు? ఎవరు న్యాయం ఇవ్వాలి, ఎవరు కోరుతారు? నువ్వే అంటే నువ్వే న్యాయం చేయాలి, నువ్వే న్యాయం కావాలని అడుగుతావా? ఎంత డ్రామా, ఎంత పొలిటికల్, ఎంత హాస్యాస్పదమైన డ్రామా. ఎలా చేస్తారు ఆవిడ? అహంకారం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా, పొగర అనుకోవాలా, ఏమనుకోవాలి? నువ్వు గెలిపించారంటే, ఒకసారి గెలిపించారంటే దాంతో నువ్వు సర్వాధికారి కాదు కదా. నువ్వేం చేసినా ప్రజలు చూస్తూ తప్పట్లు కొడతారనుకుంటే పొరపాటు. నీ అహంకారానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు.